సమంతాది శ్రేయాది వెరీ వెరీ చక్కటి. ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఇటువంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇప్పుడప్పుడే రావు నాకు తెలిసి. ఇది మా ముగ్గురు సినిమా, అందుకనే ఇది కేవలం 3 జనరేషన్ నాగేశ్వరరావు గారిది, నాగార్జునది, చైతన్య సినిమా అన్నాం. ఇది అందరిది. దీంట్లో హీరోలు ఎవరు, స్టార్స్ ఎవరు అంటే అందరూ. సమంతకు కానీ శ్రేయకు కానీ ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడప్పుడే రావు నాకు తెలిసి. ఇంపాసిబుల్. సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, దానికి తగ్గట్టు సమంత ఒక ఆర్టిస్ట్గా ఎంత పేరు తెచ్చుకుంటుందో ఈ సినిమాలో, రేపు రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అంత బాగా చేసింది అమ్మాయి. అలాగే శ్రియ కూడా ఒక ఇన్నోసెంట్, చక్కగా అందమైన, ట్రూ లైఫ్స్లో ఉన్న క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్. మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ అది కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే మళ్ళీ ఏంటి నాగార్జున మళ్ళీ రొమాన్సా అంటారు, అంత బాగా వర్కౌట్ అవుతుంది. జనవరి 20 చిన్న అటాక్ వచ్చింది మళ్ళీ, పెయిన్. ఆ ట్యూమర్ మళ్ళీ నొక్కుతుందా అనే భయం వేసింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదు. ఆ వేరే చోట్ల ఉంత ట్యూమర్ అంతా పెరుగుతుంది, అందుకనే పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు.